హలహలహ దేవునామానికి స్తోత్రములు కూడి వచ్చిన దేవుని పిల్లలందరికీ కూడా ప్రభు పేరట వందనాలు. చాలా మంచిది. దేవుని మహాకృపను బట్టి వాతావరణం అననుకూలంగా ఉన్నప్పుడు కూడా దేవుడు మళ్ళీ సమయాన్ని ఇచ్చి దేవుడు మనకి శుక్రవారం క్రమాన్ని పాటించుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. రావడానికి నాకు కూడా దేవుడు కృప చూపించారు. అందును బట్టి కూడా దేవునికి నేను చాలా కృతజ్ఞత కలిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో మీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. ఎందుకంటే దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మనకి మనుషులు మాట్లాడే మాటలు కానీ, శత్రువులు మాట్లాడే మాటలు కానీ, లోకస్తులు మాట్లాడే మాటలు కానీ, అధికారులు మాట్లాడే మాటలు కానీ, అవి మనుషులకు మేలుకరంగా ఉండవు. కానీ దేవుడు మాట్లాడే మాటలు అది చాలా మేలుకరంగా ఉపయోగకరంగా ఉంటాయి అంట. ఇప్పుడిల్లారా, రాత్రికాల సమయంలో ప్రశాంతమైన వాతావరణం, మూడు పక్కలాగానే మైకులు ఉంటామైతే ఊరంతా సువార్త తింటారు. మూడు పక్కలాగా చక్కగా వాక్యం వినిపించే పరిస్థితి. తోచలకలో ఒక ఆమె డైలీ వాక్యం ఉంటుందంట. ఈ తోరలాగిపోయిన తర్వాత అడుగుతుంది నన్ను, తోచరక మాలపిల్లలు బూరుగుళ్ళని గంట కొట్టినట్టు వాక్యం వినపడుతుంట. లింగపాలెం దెబ్బ కూడా మాలపిల్ల వినపడుతుంట. ఇది వాక్యం రిఫరెన్స్ చూద్దా చెప్పాడు ఈరోజు. దాన్ని ఇప్పి ఆ తోరలు బాగు చేయండి అంటే దాన్ని ఇప్పలేకపోతున్నారు. నో ప్రాబ్లం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సువార్తకు మనం ఆటంకంగా ఉండకూడదు, ఉపయోగకరంగా ఉండాలి. దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. ఇటువంటి అవకాశం మళ్ళీ రమ్మన్నా రాదు కదా. క్రైస్తవులకి పండగ ఎప్పుడు చెప్పండి? అన్యులకి పండగ ఎప్పుడు? ఇలాగ అసలు పండగల్లో ఏ పండగ? పండగల్లో ఏ పండగ గొప్పదే? లైవ్లో చెప్తామని అంతే. చాలా మందికి అర్థమయ్యేటట్టు అసలు అమ్మా అది గుర్తుంది అనుకుంటా. అయితే అట్లా గుర్తుండాలి. నేను లైవ్లో ప్రజలకు చెప్పదామని పురమాయించి ఈరోజు దేవుని చేత ప్రేరేపించబడి. క్రైస్తవుడికి పండగ ఏంటో తెలుసా? ప్రతిరోజు క్రైస్తవుడు బ్రతికి దేవుణ్ణి ఆరాధించడమే పండగ. గట్టిగా చప్పట్లు కొట్టు. క్రైస్తవుడు ప్రతిరోజు క్రీస్తుని కలిగి ఉండటమే పండగ. క్రిస్మస్ కాదు, జనవరి కాదు, ఫిబ్రవరి కాదు, మార్చి ఏప్రిల్లో వచ్చే పండగలు కాదు. చాలా పండగలు ఉంటాయి. క్రైస్తవుడు బ్రతికుండి ప్రతిరోజు దేవుణ్ణి స్మరించటమే పండగ. అసలు ప్రతిరోజు దేవుణ్ణి ఆరాధించటమే పండగ అంట. ఇది మొదటి పండగ. అసలు జీవితంలో క్రైస్తవుడు జీవితమే పండగ. ధన్యము ఆయన నమ్ముకోవటమే పండగ. క్రైస్తవుడు సంవత్సరానికి ఒకసారి పండగ చేయాల్సిన పని లేదు. ప్రతిరోజు పండగే క్రైస్తవుడికి. మీకు అర్థమవుతుందా? వర్షం పడుతుంటే ఈరోజు నాకు పండగ పోద్దేమో అనిపించింది. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంతును బట్టి, వరాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి వాక్యం చెప్పాలనే ఆశ, వాక్యం ప్రకారం నడవాలనే కోరిక. గనుక ఆ పండగ పోద్దేమని చెప్పేసి నేను చాలా అనుకున్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి మళ్ళీ మీ మధ్యలోకి వచ్చి వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని నాకు మాత్రం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం. బైబిల్లోకి వెళ్ళి ఒక పండగను గురించి చూసుకుందామా? యోహాను శుభవార్త. లైవ్లో చాలామంది వాక్యం వినాలని ఆశపడుతున్నాను.
యోహాన్ రాసిన శుభవార్త, భక్తుడైనటువంటి యోహాను 10:22 రాస్తూ ఒక మాట అన్నాడు. అక్షరార్థం, తర్వాత ఆత్మీయ అర్థం నేర్చుకుందాం. ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచుండెను. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేము, నాతో మాతో అందరితోను మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తుని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆలయ ప్రతిష్ఠ అనేది ఒక పండుగ అని మనం చాలాసార్లు విన్నాము, గుర్తు కూడా ఉంది. అది ఎక్కడ జరుగుతుంది? యెరూషలేములో జరిగింది. ఏంటది ఆలయ ప్రతిష్ఠ పండుగ? పండగలకు అన్నిటికంటే ఇది గొప్ప పండుగ అంట. ఎందుకని చెప్పండి? ఎందుకని? ఎందుకని ఆలయ ప్రతిష్ఠ పండుగ అంత గొప్పదే? ఈస్టర్ పండుగ కన్నా, క్రిస్మస్ పండుగ కన్నా, జనవరి 1 కన్నా, కోత పండుగ కన్నా? ఇంకా పండుగలు చాలా ఉన్నాయి బైబిల్లో మనం ఆరాధించేది. ఇంకేమైనా పాస్కా పండుగ ఉంది. ఏ పండుగ? పాస్కా పండుగ. పాస్కా గొర్రెని వధించిన పండుగ ఉంది. ఈ పాస్కా పండుగ ఎవరు చేయరు? క్రైస్తవులు. బైబిల్ ఉన్న పండుగలే వేరు, ఇప్పుడు పాటించే పండుగలే వేరు. చేయకూడని పండుగలు ఇప్పుడు వీళ్ళు చేసేది. క్రిస్మస్ పండుగ చేయమని బైబిల్ ఎక్కడా లేదు. మారు మనసు లేని వాళ్ళు చేసేది క్రిస్మస్ పండుగ అంటే కొత్త బట్టలు కొనుక్కోవటం, పప్పులు వండుకోవటం, ఏమండి ఆకరణ రావటం, ఫలారం తీసుకోవడానికి ఖాళీ ఏది పప్పులు వండుకుంటే. ఇక ఒక కొట్లో గుడ్లు ఉండవు. ఏల్చే ఈ కింద గారి, పైన గారి మొత్తం అమ్ముతారు అప్పుడు. దాని పేరు ఏంటంటే, ఏ పండుగ అది? కిస్మిస్ పండుగ. ఏ పండుగ? కిస్ అంటే మిస్ అంటే లేదు, అంటే కిస్ ఏమైపోయింది మిస్. క్రిస్మస్ అంటే మస్ అంటే ఆరాధన. క్రిస్ అంటే క్రీస్తుని ఆరాధన, అది పండుగ. క్రీస్తుని ఆరాధించేది ఇప్పుడు మనం ఆరాధిస్తున్నామా లేదా? ఇప్పుడే పండుగ, చప్పట్లు కొట్టుప్పుడు. రేపొద్దున ఆరాధిస్తున్నామా? రేపొద్దున పండుగ. ఎల్లుండి ఆరాధిస్తే ఎల్లుండి పండుగ. దాన్ని తిప్పేసి ఏం చేశారు క్రైస్తవులు? క్రిస్మస్ పండుగ. ఏ పండుగ? క్రిస్మస్ పండుగ. ఏ పండుగ అమ్మా మీ పండుగ? ఏం పండుగ? మా పండుగ క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. దానికి ఆరాధనకే యోగ్యుడెవరు? దేవుడు. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తం వరకు యెహోవా నామం స్తుతి నందదగినది. దేవునికి స్తోత్రం. సూర్యుడు పుట్టిన దగ్గర నుంచి, పొద్దు పొడిచిన దగ్గర నుంచి పొద్దుకే వరకు కూడా యెహోవా నామం ఎలాంటిదంట? స్తుతి అంటే ఆరాధించుకోవడానికి. ఇక నీకు మార్నింగ్ షిఫ్ట్ ఉందనుకో పని, ఈవినింగ్ ప్రార్థన చేసుకో. ఈవినింగ్ షిఫ్ట్ ఉందనుకో నీకు పని, మార్నింగ్ ప్రార్థన చేసుకో. మార్నింగ్ ఈవినింగ్ కూడా ఉందనుకో ఏమంటారు? పొద్దున్న గుడ్ మార్నింగ్ అంటారు, మధ్యాహ్నం ఆవినింగ్ చేసుకో. దేవుని స్తోత్రం చెప్పు. అయితే ప్రతిరోజు పండగే క్రైస్తవుడికి. ఇప్పుడు చెప్పండి పండగ, ఇప్పుడు కొత్త పాటలు కొనుక్కోడు పండగ అందో కావా? ఎప్పుడంట? ఆలయ ప్రతిష్ఠ పండగ అని మనం నేర్చుకున్నా అని చెప్పేశారు. ఇప్పుడు దీన్ని చెప్పు, పండగ ఎప్పుడు? ప్రతిరోజు క్రీస్తుని ఆరాధించే వారికి పండగ. క్రీస్తుని ఆరాధించటమే క్రిస్మస్. అంతేగాని డిసెంబరి 24 రాత్రి 25 పగలు అబ్బా, కట్టింది సీర, పెట్టింది గొలుసు, వేసింది చెప్పు, నడిచింది నడక, ఇది పండగ. ఆ పండగే కాదు, అది దండగ. దాని పేరు చెప్పాలి, పండగ దండగ. అప్పు చేసేనా పక్కమటా 5,000 రూపాయలు చీర కంటే 6,000 పెట్టుకుంటేనే అందుక. ఆమె క్రిస్మస్ పండగ వచ్చేప్పటికి నాకు గన గొలు చేపిపోతే నీ కళ్ళ ముందే చత్తానంది. అంటే క్రిస్మస్ పండుగను న్యాయం చేయాలా, సమాజ్ చేయాలి, ఏమన్నా తీసుకెళ్ళి పాతేయాలండి పాస్టర్ గారు. చత్తేవుడికి మేత అది పండగ, చావటం పండగ. ఒక ఆమె ఆర్డర్ ఇచ్చిందంట 3 కాసులు గొలుసు, పక్క ఉంటుంది భర్తనే, పండగ లోపలనే గొలుసు చేపించుకుంటుంది మత కొట్టుకోళ్ళు. నువ్వు గానా నాకు చేపిపోతే పండగ కాదు క్రిస్మస్ పండగ రోజున,
నా శవాన్ని చూస్తావు. ఏం చేస్తాడు? మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చేప్పుడు చక్కగా పడిచి పెళ్ళని చేసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును కాక సంవత్సరం లోపులు లోకంలో మరి జరిగేది అదే కాక. ఏం చేస్తాడు? ఏడతాడా? సత్తాడా? ఈడుకోడా? ఏమండి గొలుసు కన్నా ప్రాణం పోగొట్టుకున్నది పండగ అది. చెప్పండి పండగ బొట్టా జోడు చేయకపోతే సంసారమే విడిచిపెట్టేస్తా. క్రిస్మస్ పండుగ రోజు మా అమ్మగారింటికి వెళ్ళిపోతాను అందండి. ఒక ఆమె ఇప్పుడు పండగ ఏది? బుట్టాజోడు పండగ. ఏ పండగ? ఇప్పుడు ఆలయ ప్రతిష్ట పండగ కోసమే బోధ కదా. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవుడు ప్రతిరోజు పండుగే. క్రైస్తవుడు బ్రతుకుండటమే పండగ. ఎందుకంటే ఎంతో కొంత క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయటమే క్రీస్తుని ఆరాధించడం, ఆరాధించడమే క్రిస్మస్ పండగ. మేంట అడుగుతున్నాం అంతేనా? నేర్థం కాదనుకుంటున్నాం. ఏంటి ఇదేంటి? మరి మాకైతే కొత్త బట్టలు కొనుక్కునేవాళ్ళు ఇదివరకు. ఏం లేదులేండి, కొత్త బట్టలు కొనుక్కుంటారు. కొత్త చీర కట్టుకుని కొత్త జాకెట్ వేసుకొని పాతలంగా వేసుకుంటారు దాని కింద. ఇది ఒక పండగ. దేవునికి స్తోత్రం. ఈ లంగ కనపడేలా కట్టుకుంటారు. అది మురుకు దిండు కొత్త ఉంటుంది. దాని కర్మ అనుకుంటా మనం ఒంటి మీదకి రావటం. మీకు అర్థమవుతుందా? పండగ చూపిస్తాను. ఆలయ ప్రతిష్ట పండగ ఎక్కడ జరిగింది? యెరూషలేములో. చెప్పండి, యెరూషలేము అనగా అర్థం ఏంటి? చెప్పండి, దేవుని ఇల్లు అంట. యెరూషలేము అనగా రొట్టెల గంప, ఆహారానికి నిలయం అంట యెరూషలేము. మీకు అర్థమవుతుందా? ప్రతిష్ట పండగ, ఆలయ ప్రతిష్ట పండగ యెరూషలేములో జరిగింది. మీకు అర్థమవుతుంది అసలు ఈ ఆలయ ప్రతిష్ట పండగకి ఎంత విలువ ఎందుకుంది అంటే, ప్రియులారా, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మీరు రాసుకున్నది బయట తీసిన బోధది రాదు, ఇంకొకటికి వెళ్ళాలి. అర్థమవుతుందా? ప్రసంగి గ్రంథం 555 అనమాట పేజీ నెంబర్ చూడు. తిరగేయండి 1.5 రోజు. 5వ అధ్యాయం మొదటి నుంచి. చాలు, ఎక్కడికే మీకు అర్థమవుతుందా? ఉంటేగా మందిరం అసలు అంటే ఒక గ్రామంలో ఒక మందిరం కట్టబడి ఆ మందిరం ప్రతిష్ట అయితే ఆ మందిరంలో ఎంతమంది ప్రవక్తల్లో దేవుడు చక్కపరచునుగాక. అది దేవుని ఉద్దేశం. మందిరం లేక ప్రవక్తల్లో ఏం బట్ల చక్కపరచబట్ల. చెప్పండి, ఎంతకాలం పెట్టి ప్రాజ్ఞాతున్నాం మనం? ప్రతిష్ఠించబడిన మందిరం లేదు. కొంతమంది జీవితం అలాగే వెళ్ళిపోతున్నాయి. నిజమండి, ఇప్పుడు దాదాపు 2007 నుంచి ఊర్లో ప్రార్థన జరుగుతుంది, కానీ మందిరం లేదు, ప్రతిష్ట జరగల. ఉందా? ఇది మందిరమే, దీనికి ప్రతిష్ట చేసామా? దీనికన్నా రెప్పన కటింగ్ చేసామా? చేయలే. దేవుని మందిరంలోకి వెళ్ళమని ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంటే, ప్రవర్తన చక్కపరచబడాలంటే ప్రతిష్ఠించబడిన మందిరం కావాల. అందుకోసం ప్రతి గ్రామంలో మందిరం కట్టాలి. ఆ మందిరానికి ప్రతిష్ట జరగాలి. అప్పుడు మన హృదయం అనే మందిరానికి ప్రతిష్ట జరుగునుగాక. అప్పుడు వరకు మన హృదయాలు మందిరం ప్రతిష్ట జరగదు హృదయాలకి. మీకు అర్థమవుతుందా? మనది ఎలాంటిది అంటే, మన భక్తి తొలకొరలో ఎర్రనీళ్ళు వస్తుంటే చేపలు ఎగిరితే ఎంతసేపు ఎగిరితే నీళ్ళు అని చెప్పి మన సంఘం అట్ట ఎగురుతున్నది. కాసేపు ఎగురుతారు, పట్టరు అట్టు ఎగిరి ఇట్టు ఎగురుతారు. తీరా చూస్తే నీళ్ళు తగ్గేపటికి ఒక్క చేపల కూడా కనపడదు. 10 ఇయ్యాల కాదు, అట్లా ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఎర్రనీళ్ళు రావాలి. ఎర్రనీళ్ళు తిమ్మలు ఎగిరిగిరి పడుతుంటాయి. పిత్త పరుగులు కూరక పనికి వచ్చేగా చచ్చే కదా. దేవుని స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమవుతుందా? కూరక పనికి వచ్చే అంటారు అయ్యా పిత్త పరుగులు. ఒరే చేపర పిల్లోళ్ళు, ఒరే చేపర, ఒరే చేపర. అందులో పడి చచ్చిన పిల్లలు ఎంతమంది ఉన్నారు దగ్గర దగ్గరికి వెళ్ళే కాలంలో? అది కూరక పనికి వచ్చే కాదు, అక్కడికి వచ్చేప్పుడు గిరి ప్రాణం పోయింది. పిల్లోళ్ళు అంటారు ఆ ఏడు ఆ నలుగురు ఉన్నారు ఇక్కడ అంటే వాడు అందులో జారిపోయాడు. మీకు అర్థమవుతుందా? గ్రామంలో ఒక మందిరం కట్టబడుతుంది అంటే ఆ గ్రామంలో ఉన్న మనుషులు ప్రవర్తన చక్కపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఏదన్నా కట్టగలుగుతావేమో కానీ మందిరాలు కట్టలేవు.
మందిరాలకు అన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎన్నున్నా పని జరగదు, సామాన్యంగా జరగదు. చాలా చోట్ల మందిరాలు అసలు పూర్తవు. ఎందుకవు అంటే ఆ గ్రామంలో ఉన్న ప్రజలు ప్రవర్తన చక్కపరచబడద్దని సాతాను కట్నీదు. పండగ అన్నింటిలో ఏది గొప్పది అనుకున్నాం? అసలు ఆ పండగ చూడపోకుండానే చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఆ ఏది ఆ ప్రతిష్టనే. అయ్యా మీకు అర్థమవుతుందా? గొప్ప పండగ అది. ఆ పండగ ఎక్కడ జరిగింది? యెరూషలేము అంటే రొట్టెల ఇల్లు అంట. రొట్టెల ఇల్లు ఆహారం కలిగినటువంటి ప్రాంతం. నయోమి యెరూషలేము నుంచి ఎరుకోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? మోయాబి దేశానికి వెళ్ళింది. యెరూషలేము అంటే ఆహారం కలిగినటువంటి ప్రాంతం. మోయాబీలు అంటే దేవునికి నచ్చని ప్రాంతం. మీకు అర్థమవుతుందా? అటువంటి యెరూషలేములో ఏం జరిగింది అంటే ఆలయ ప్రతిష్ట పండగ జరిగింది. ఎందుకు జరిగింది అంటే అనేక మంది ప్రవర్తనలో చక్కపరచబడటానికి జరిగింది. అందుకే మనకు మందిరం అవసరం. ఆ మందిర ప్రతిష్ట అవసరం. ఆ మందిర ప్రతిష్ట జరిగే వరకు కూడా మన మందిరాలు కట్టబడవన్నమాట. మన కుటుంబాలు చక్కపరచబడవు, మన జీవితాలు చక్కపరచబడవు. నేను చెప్తున్నాను కదా, మేము ఈ రేంజ్లో ఈ విధంగా ఉన్నామంటే మందిరాలు చేతులతో ఎన్నో మందిరాలు ప్రతిష్టలు చేసుకుంటూ వస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టు. కత్తార్జతం పెట్టి మందిరాలు కట్టుకుంటా, మా యావదాస్తీల్ని దేవునికి సమర్పణ చేసుకుంటా, మందిరాలు కట్టుకుంటా, మాకొచ్చిన దాంట్లో పావల దీని ముప్పావల దేవుడికి పెట్టుకుంటా, మందిరాలు కట్టుకుంటా, ప్రతిష్ట చేసుకుంటా రామట్టే ఈ జీవితాలు కట్టబండి అన్నమాట. మందిర ప్రతిష్ట ఉంటే మన ప్రవర్తన సక్కదిద్దేదే మందిరం. నీకు అర్థమవుతుందా? నువ్వు ఎన్ని అంతస్తులు బిల్డింగ్ అన్న కట్టు, కుమారులు మారరు, భర్తలు మారరు, భయం రాదు. దేవుని మందిరాన్ని ప్రతిష్ట చేయి. నువ్వు తాటాక మందిరం అయినేసి అందులోకి వస్తే స్వస్థత జరుగుద్ది. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో జరగదు, ఆ మందిరంలో. అందుకే అన్నాడుగా, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట. ఇంకోటి ఏమైంది? భక్తిని గుడారంలో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారబంధమున ఉంటే. ఇప్పుడు మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం? 10 లక్షల బాకీ చేసి బిల్డింగ్ కడతాం కానీ 10,000 గుడికేసుకోలేము. ఎందుకని? సాతాను ఒప్పుకోడు. అది ప్రతిష్ట అవుద్ది. తలకు రూప వేసుకోగలిగితే ప్రతిష్ట అవుద్ది. ప్రతిష్ట అయిందంటే ఊరు మారుతుంది. ఊరు మారటం కులదేవత, గ్రామదేవత, యుగదేవత, దానికి ఏమైనా ఇష్టమా? దాని తలక చెత్తటం దానికి ఏమైనా ఇష్టమా? కాదు కనుక ప్రిల్లరా. ఎందుకంటే రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, 100,000 అయిపోతున్నాయి, ఇంటి రోజులు సంతకం చేయండి అంటే కారణం ఏంటి? చచ్చిపోతే శవాన్ని తీసుకెళ్ళండి, బ్రతుకుంటే మనిషిని తీసుకెళ్ళండి, 100,000 మాత్రం బెడ్ మీద పెట్టండి అంటారు. అది నేను ఈ మాట మీ ముందు ఎందుకు పెట్టానంటే ప్రాణత్యాగం జరుగుతుంది అక్కడ. 100,000 అయినా అప్పు చేసి పుట్టించుకొస్తాం, కానీ మందిరం కోసం మాత్రం అలా చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే అసలు మందిరం విలువ క్రైస్తవులకు తెలియదండి. యెరూషలేములో మందిర ప్రతిష్ట, ఆలయ ప్రతిష్ట జరిగిందంట. దేవుడు యెరూషలేమును దీవించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతో మంది ఆ యెరూషలేములో అడుగుపెట్టి తన పంచన్ని పాపాలు బాగొట్టుకున్నారంటండి. నిజమండి. సుందర్రాపేటలో రేగిషెడ్ వేసాను, మందిరం కట్టాను, గుండు జబ్బులు బాగుపడ్డారు, పాపాత్ములు పరిశుద్ధులయ్యారు, తాగుబోతులు మారిపోయారు, శాతపడి శక్తుల చేత వచ్చిన వాళ్ళు బాగుపడ్డారు. కారణం ఏంటి తెలుసా? కట్టింది దేంతో అన్నది కాదు, కానీ ప్రతిష్ట జరిగింది. దేవుని స్తోత్రం చెప్పు. మీకు అర్థమవుతున్న? ప్రతిష్ట జరిగినందుకు జీవితాలు చక్కపడినాయి అన్నమాట. ఆలయ మందిర ప్రతిష్ట జరిగినందుకు ఆ మందిరంలోకి వచ్చే ప్రతి రోగిని బాగుచేశాడు దేవుడు. ఈ మందిరంలోకి వచ్చిన రోగులు ఏం బాగుపడరు? ఎందుకు బాగుపడరు అంటే ప్రతిష్ట దీనికి లేదుగా. ప్రతిష్ట జరగాలంటే కట్టాలి, కట్టుకోవాలి, నిలబెట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఒక వారం కేటాయించి పని మానుకొని పని చేసుకోవాలి. వారం రోజులు హాస్పిటల్లో ఉండాలంటుండవా? డబ్బులు పెట్టి రోజుకి 5,000 10,000
ఇంటిలేటర్ పెట్టాలంటే రోజుకు 30,000 అంట. ఒక మనిషికి ఇంటిలేటర్ పెట్టాలంటే ఎంత బయట ఖర్చులు కాక ఎంత అంట? ఒక రోజుకు వచ్చి 30,000 అంట. మూడు రోజులు పెడితే ఇంటిలేటర్ మనిషిని బ్రతికేయడానికంటే ప్రాణాన్ని నిలబెట్టేది. ఇంటిలేటర్ అంటే మనం పీర్చుకోలేనటువంటి కిటికల్ కేసు కాదు. 30,000 అంటే హాస్పిటల్ బట్టి 12,000 దగ్గర నుంచి 35,000 వరకు ఉంటుంది ఇంటిలేటర్ పెడితే. మెడిసిన్ ఎక్కిచ్చే మెడిసిన్ కాక డాక్టర్ ఫీజు కాక 10,000 12,000 కాడి నుంచి 35,000 వరకు హాస్పిటల్ని బట్టి 10,000 మినిమా తక్కువ హాస్పిటల్లో మన ప్రాణం నిలబెట్టాక మన దేవుడు మన ప్రాణాన్ని ఆ ఇంటిలేటర్ లేకుండా ఆక్సిజన్ లేకోకుండా ఇంకేమంటారు దీన్ని పెట్టేది? ఇంటిలేటర్ కానీ కూడా పెడతారు ముఖ్య అంటే అది ఆక్సిజనేనా? ఆక్సిజన్ లేకుండా మనల్ని పోషిస్తున్నాడు కదా. లక్షలు గట్టి శవాలు చేతికిస్తారాడు. ఒక మాట చెప్పనా, గొడవాడుకుని మందు తాగారట భార్యాభర్తలిద్దరూ. గొడవాడు దేనికి మందు తాగారు? తాగారు పాయిజన్ తాగారు. దేనికి తాగారు? భర్త చనిపోయాడు, చనిపోయిన భర్తనే అందులో పెట్టేశారు. చైత్ర హాస్పిటల్లో, ఏలూరు చైత్ర హాస్పిటల్లో పురుగుల మందు తాగి భర్త చనిపోయాడు. చనిపోయినానికి ఇంటిలేటర్ పెట్టింది శవానికి, మళ్ళీ పౌడర్ రైట్ ఆ శవానికి. ఏది డబ్బుల కోసం, క్యాష్ కోసం. హాస్పిటల్లో ఏంటి మీ మెడిసిన్ ఎక్కిస్తాము డబ్బులు తీసుకోవడానికి. భార్య గుట్టుకు గుట్టుకుమంటుంది భర్త చచ్చిపోయాడు, ఆమె చనిపోయింది. అందులో పనిచేసే నర్సు ఉంట చూడు, ఒక సిస్టర్ వచ్చిందంట, వాళ్ళు ఎప్పుడో చచ్చిపోయారు అంటే భయపడి హాస్పిటల్లో మానేసిందంట. మూడు రోజులు ఉంచారంట శవాలు పౌడర్ రాసుకుంటా. ఏది బతికున్న శవానికి, బతికున్న మనిషికి వాళ్ళు శుభ్రం చేస్తారు. ఈ పేషెంట్లు తరపు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా ఇంటి వాళ్ళు, వాళ్ళని నమ్మిటానికి ఈ శవాన్ని ఏమో పాడవకుండా ఐసీయూలో పెట్టి 4-3 లక్షలు తీసుకున్నాక శవాలను ఇచ్చారంట. ఈ చీత్ర రోడ్డు మీద అమ్మా నా ముసలమ్మ చచ్చిపోయిన చీత్ర, మీకు అర్థమవుతుందా? అసలు వాళ్ళ హృదయాలు ప్రతిష్ఠ తిరగకుండా వెళ్ళిపోయారు పైకి. మన గ్రామంలో మందిర ప్రతిష్ఠ జరిగితే నీ హృదయం ప్రతిష్ఠ జరిగినట్టు దేవుని స్తోత్రం చెప్పు. అప్పుడు నీ కుటుంబం చక్కపడద్ది, నువ్వు అనుకున్నవన్నీ చక్కపడతాయి. కానీ అందుకే నువ్వు ఎన్ని లక్షలను ఖర్చు పెడతావు హాస్పిటల్కి, ఇల్లు కట్టుకోవడానికి ఎంతైనా ఖర్చు పెడతావు, అనవసరమైన కోర్టు కేసులకి ఎంతైనా ఖర్చు పెడతావు, కానీ దేవుడి మందిరం కాడకు వచ్చేవాడికి అమ్మో నా వల్ల కాదు నేను నేర్చుకోలేను అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఇది ప్రతిష్ట జరిగిందంటే నీ కుటుంబంలో పట్టుకున్న దరిద్రం పోతే నీ హృదయం అని ప్రతిష్ట జరుగుద్ది. గట్టిగా చప్పట్లు కొట్టు, నిజమండి. గనుక నేను దాదాపు మందిరాలు కట్టుకుంటూ ప్రతిష్టలు జరిగించుకుంటూ కష్టార్జితం వేసి మందిరం కట్టుకుంటూ అప్పులు చేసి మందిరం వేసుకుంటూ నా జీవితాన్ని నా కుటుంబ జీవితాన్ని చక్కపరుచుకుంటూ నా ఫ్యామిలీ నా బిడ్డలో ఆ ప్రవర్తనని చక్కపరుచుకుంటూ వస్తున్నాడు దేవుడు. ఇంత తేడా రాకుండా నా మనసు కూడా నొప్పించుకోకుండా ఇంత ఎదురు చెప్పకుండా పిల్లల కారణం తెలుసా? నీ మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అర్థమైంది? అసలు మందిరం 24 గంటలు మేము ఉండేది మందిరం అయితే ఇక పోవటం ఏంటి మందిరంలోకి? ప్రతిష్ట జరిగిన మందిరంలో పోతుంటే మేము ఇక ఇక నేను లెగితేనే ప్రత్యక్ష జరిగిన మందిరంలో ఉంటే ఇంక నా హృదయాన్ని ఇంకా చక్కపరచుకోవడం కాదు కదా, ఇక చక్కన ఇక మళ్ళీ తొలగడానికి కొనలేదు ఇక. మీకు అర్థమవుతుందా? అందుకే పోరాడేది కారణం. మీకు అర్థమవుతుంది కదా? ఒక పని అప్పగిచ్చే పని అవ్వట్లా, పనవ్వాలి. రెయ్యం పనులు పనిచేయాలి. రాత్రి తెల్లారి కట్టే సుందరపేట మందిరం నేను ఒక్క రెక్కతో కట్టాను. ఎవడన్నా వచ్చి నేను కట్టానని చెప్పమన్న మందిరాన్ని అసలు సందకాడు ఇటాయని 9 మొదలు పెట్టి రేపు పోతుంది తెల్లవారుజామున 5, తెల్లవారుజామున 4 వరకు కట్టుకోండి. మళ్ళీ రేపు పొద్దాక ప్రార్థన సందకాడ మళ్ళీ కుటుంబ ప్రార్థన పెట్టేవాడిని. మళ్ళీ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత 9 మొదలు పెట్టండి గుడికి. అర్థం అంగుళం అంగుళం వరస వరస ఎత్తు అంగుళం పింక్ అంటే ఎంత వస్తుంది? ఇటుక రేకున్నారు ఎంత, సిమెంట్ రేకున్నారు ఎంత తిరగటానికి? ఒక వరస ఎత్తు అంగుళం, ఒక టాపీ వేస్తుంది పిలిచి సుందరరాయపేట ఆ 2 షేడులు పొద్దాక కట్టాడు పింక్తో. కట్టన్నాడు అయ్యగారు అన్నాడు ఏంటన్నా పద్దా గడితే అవ్వలేదు వరస, ఇంత వరస మీరు ఈ గుడి అంతా ఎట్టగట్టగలిగారు, ఎన్ని నెల్లు కట్టారన్నాడు. దేవుడు స్తోత్రం చెప్పు. నాకు ఒకటే కోరిక, మందిర ప్రతిష్ట జరగాల, ఎంతమంది రోగులు బాగుపడాల. సాతానికి ఒకటే కోరిక, అసలు మందిరం ఆగిపోవాలి, ఊర్లో ఒక్కలా మారకూడదు.
ఒక్కల పాపాలు పాప క్షమాపణ రాకూడదు ఒక్కలకి. ఈ ఊర్లో ఒక్కలకి పాప క్షమాపణ రాకూడదు. మందిరం ప్రత్యక్ష జరిగితే నీ హృదయం ప్రత్యక్ష జరుగుతుంది, ప్రత్యక్ష జరిగితే ప్రభుత్వం నీ పాపాలు క్షమిస్తాడు. రెండు చేతుల పైకెత్తో, అప్పటి వరకు నువ్వు పాపివే. అందుకే బ్రేకులు పడతా ఉంటాయి అనమాట. అక్కడక్కడ సీడి బ్రేకర్లు వేస్తారా, ఇప్పుడు మళ్ళీ బ్రేక్ పడద్ది, మళ్ళీ ఎగేసి ఎగేసి పద్దాక అయ్యగారు ఉండాలి ఆ పని చేయాలంటే. నీకు అర్థమవుతుంది కదా? ఎందుకని అంటే నీ మందిరం ప్రతిష్ట చేసుకోవటం, నీ హృదయం అనే మందిరం ప్రతిష్ట చేసుకోవడం సైతానికి ఇష్టం ఉండదు. నీ గ్రామంలో మందిరం ప్రతిష్ట జరిగితే ఊర్లో ఉన్న ప్రతి విశ్వాసి హృదయం అనే ప్రతిష్ట జరుగుద్ది అంట. ప్రభు చెప్పినటువంటి గొప్ప సత్యం అన్నమాట. ఒక ఆమె వచ్చింది ప్రతిష్ట కాడకి. చూడండి, రాజుల మొదటి గ్రంథం ఆలయ ప్రతిష్టానికి ప్రతిష్టకు వచ్చిందండి. 10వ అధ్యాయము 1వ రాజులు 10:10 చదవండి. ఏమన్నా ప్రతిష్ట అసలు ఎంత తెలివైందో. దేనికి? మందిర ప్రతిష్ట కోసం వచ్చింది తీసుకొని. మొదటి నుంచి చదువు, 10వ అధ్యాయం 1వ నుంచి. అసలు ఎందుకు వచ్చిందో, సొలొమోనునకు కలిగిన విని గుణార్థము గల శోభించుటకు వచ్చింది రావటం. గంధవర్గమును బంగారమును, డబ్బులు కాసిపడతాడో, బంగారం కాసిపడతాడు, దేనికి లొంగుతాడో, శరీర కోరికలతో ఉన్నాడు అని అందం చేసుకుని వచ్చింది. వల్ల వేసుకుందామని ఒంటెల మీద ఎక్కించుకొని వచ్చాను. ఎక్కడ జరిగింది ప్రతిష్ట? యెరూషలేములో మందిర ప్రతిష్ట. దీని గురించి ఇప్పుడు ఈ రాత్రి మనం బోధ నేర్చుకునేది. మందిర ప్రతిష్ట పండుగ ఎక్కడ జరిగింది? అది ఎక్కడుంది? కొత్త నిబంధన యోహాను సువార్తలో చూసాం. తీరా చూస్తే ఎక్కడుంది? రాజుల గ్రంథంలో ఉంది. దీనికి దానికి ఎన్ని వేల సంవత్సరాలు తెలుసా? దాదాపు 6000-4000 సంవత్సరాల పైన. చూడండి, ఎక్కడ దాన్ని ఎక్కడ పోల్చుకుంటావు? వాక్యం గొప్ప పరివారంతో వచ్చిందంట. పెద్ద అధికారాడు, శాభాదేశపు రాణి. రాణి అంటే ఎవరు తెలుసా? రాజ్యాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి. రాజుగారన్న పరిపాలిస్తారు, రాణి అన్న శాభాదేశానికే పరిపాలకురాలు. మన ఇందిరాగాంధీ గారు లాగా, సోనియా గాంధీ గారు లాగా ప్రధాని. మన ఇందిరాగాంధీ గారు ప్రధాని ఎలాగో అలాగా శాభాదేశానికి రాణి ఈమె. మందిర ప్రతిష్ట కొరకు యెరూషలేము వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? ఎంత విలువైనది చూసారా ప్రతిష్ట? నిజమండి, సుందర్రాపేటలో నేను కట్టిన మందిర ప్రతిష్టకే 1200 మంది పైన భోంచేశారండి. పొద్దున్నే 8 గంటలకు మొదలైన భోజనాలు రాత్రి 10 వరకు భోంచేస్తూనే ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. నిజమండి, అక్కడున్న ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ చుట్టాలు రప్పించారు. గౌడస్ ఉప్పర్ల కొడలు అందరూ వస్తున్నారు అప్పుడు గుడికి. వాళ్ళ చుట్టాలు 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 అందరూ వచ్చారండి మందిర ప్రతిష్ట పండక్కే. నిజమండి, అసలు కోలాహలంగా వీడియోలు కూడా తీసాం. అప్పుడు క్యాసెట్లు అనమాట, గుండ్రగుండె క్యాసెట్లు ఉంటాయి కదా, వీడియో క్యాసెట్లు సిడి ప్లేయర్లు పెట్టి ఆ క్యాసెట్లు కూడా తీసాం. అంత గ్రాండ్గా జరిగింది అది. 1200 మంది తినుంటారని నేను ఒక అంచనా వేసుకున్నా. పొద్దున్నే 10 గంటల లోపు నుంచి 10 గంటలకే ప్రతిష్ట అయిపోయింది 9 గంటలకి రెబ్బన కటింగ్ అప్పుడు మొదలు పెడితే భోజనాలు రాత్రి 10 గంటల దాకా భోంచేస్తూనే ఉన్నారు. అసలు మంత్రులు ఖాళీ లేకుండా సంఘం చూస్తే చాలా చిన్న సంఘం. ఆశ్చర్యకారుడే జరిగించాడు అది. ఇక్కడ ఒక చిన్న పని మొదలు పెడితే ఆ చిన్న పనికి తల్లక్రిందులు అయిపోతున్నారు జనం. దాన్ని భరించడానికి కనపడకుండా సాతాను మన సొమ్మంతా లాగేస్తుంది హాస్పిటల్కు, గొడవలకో, దేనికో దానికి. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని మందిర ప్రతిష్ట పండుగ జరిగిందా, ఆ గ్రామాన్ని పట్టుకున్న దరిద్రం వదిలిపోయినట్టు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ఎప్పుడో 2011 జరగాల్సిన ప్రతిష్ట. అసలు ఇక్కడ మందిర కట్టి 2011 ఎక్కడ, 2022 ఎక్కడ? 2022 అయినా ప్రతిష్ట జరుగుతుందని నమ్మకం నుండి చేస్తాను. అసలు ఎన్నో నెలది
ఇంకేండిల్లే ఉంది. కట్టాల, స్లాబ్ వేయాల, గోళ కట్టాల, ప్లాస్టింగ్ చేయాల. వేయలేరని కాదు, వేయాలి. కసి నా ఊర్లో మందిరాన్ని నిలబెట్టాలి. నిజమండి, నేను అన్నా అనుకోకండి. అమ్మాయికి ఫీజు పడింది, కాలేజీలో కట్టమని ఫీజు పడింది, బియ్యం బయట డబ్బులు లేవు, ఎవరు నడకూడదు అనుకున్నా, నలభై ఏళ్ళు తీసుకెళ్ళి సామాన్ తీసుకొచ్చా, ఫీజు కట్టలే. కారణం తెలుసా? మందిర ప్రతిష్ట చేయాలి. ఆ మందిరంలో వచ్చిన వాళ్ళందరి ప్రవర్తన చక్కపడద్దని ఆశతో నేను ఉంటాను. ఒక 100 సంవత్సరాలు బ్రతికి దాన్ని ఏలుబడి చేస్తానని కాదండి. ఎన్ని తరాలకైనా మందిరంలోకి వచ్చేవారు ప్రతిష్ట, వారి హృదయాలు ప్రతిష్ట జరుగుద్దని దేవునికి స్తోత్రం చెప్పు. ఇక రేపు అనంగా మళ్ళీ బయట తీసుకుని అప్పుడు ఆ ఫీజు కట్టాను. లేకపోతే నా దగ్గర నుంచి ఎక్కడ నుంచి వస్తాయి? 39,000 పెట్టి సరుకు తీస్తే కానీ బియ్యం పడింది. అది బియ్యం కైరనే కానీ సిమెంటే కానీ. ఎక్కడి నుంచి వచ్చిందంటే పాప కాలేజీలో ఇవ్వండి డబ్బులు. నేనన్నా పని చేస్తున్నానా, ఉద్యోగం చేస్తున్నానా, నాకెక్కడి నుంచి వస్తాయి? ఎందుకు నేను ఈ రాత్రి మాట చెప్తాను తెలుసా? ఈ గ్రామంలో మందిర ప్రతిష్ట జరగాలని ఆశతో దేవుని స్తోత్రం చెప్పు. నిజమండి, మన గృహాలు బాగుపడాలంటే, మన ఇళ్ళు చక్కపరచబడాలంటే, ఆత్మీయతలు మనం ఎదగాలంటే, మన గ్రామంలో ప్రతిష్ట జరిగిన మందిరం కావాలి. ఆ మందిరం ద్వారబంధం ఉంటుంటే చాలు. ద్వారబంధం ఏది మనకు అసలు మందిరం? ద్వారబంధం ఏదని మన కుటుంబాలు చక్కపడతాయి? ఎక్కడుందో ద్వారబంధం? ఇల్లో ద్వారం, పైపో ద్వారం అవట్లా బ్రతుకులు చూడు, ఎంత దిగజారిపోతున్నాయో, ఎంత ఆత్మీయతలో దిగజారిపోతున్నామో, ఎంత పేదరికంలోకి వెళ్ళిపోతున్నామో. అసలు కారణం ఏంటంటే దేవుని మందిరం లేకే. డెఫినెట్, దేవుని మందిరం లేకే. దేవుని మందిరంలో పడుకొని దీవించబడాలి. నేను చెప్పట్లా, ఆమె చూడండి, దేవుని మందిరానికి వచ్చింది, చూచింది, అయితే మోజుతో రాలా. ఆమె అయితే సొలొమోనుని వేలం చేద్దామని వచ్చింది. బంగారము, బంగారం ఇచ్చి శోధిద్దాం, అసలు బంగారం కన్నా ఆశపడతాడేమో అని ఆశపడింది. చూసారా కిందకు వచ్చి గంధవర్గమును, బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని సొలొమోనుని దర్శనము చేసి అతడితో మాట్లాడక ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పాను. రాజునకు మరుగైనది ఏదియో? దేవునికి స్తోత్ర. మీరు అనుకోవచ్చు, దేవుడు ఒక గ్రామానికి ఒక ప్రవక్తను పంపిస్తే ఆ ప్రవక్త తెలియకుండా మీ జీవితాలు ఎక్కడా ఉండవు, కానీ ప్రవక్త మీతో చెప్పడం. ఇంకా నేను షార్ట్కట్లు చెప్తున్నా, మీ అందరి కుటుంబాలు, మీ అందరి జీవితాలు, మీ ప్రవర్తన అంతని గురించి అర్థమవుతుందో పొట్టలోకి వచ్చేస్తుంది. తెలియపరుస్తూ ఉంటాడు దేవుడు. అసలు మీ ఆత్మస్థితి ఏ రేంజ్లో ఉందో కూడా చెప్తాడు దేవుడు. చూసారండి, ఒక రాణి వల్ల కాలేదండి, ఒక మతి పోయిందండి ఆమెకి. ఏం పోయింది? నిజమండి, నేను సుందరరాయపేట సేవకు వచ్చిన మొట్టమొదటి దినాల్లో మందిరం లేక, ప్రతిష్ట లేక, కమ్యూనిటీ హాల్లో ఉంటే ఈ చర్చి కాడళ్ళు వచ్చేళ్ళు మగోళ్ళు నా గురించి బ్యాడ్గా మాట్లాడుకునేవారు అంట. ప్రభు నాకు చెప్పేవారు, పలాను వ్యక్తి నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు అని ప్రభు చెప్పేవారు నా దగ్గరకు వచ్చి. ప్రతిరోజు ఒక వ్యక్తిని నా దర్శనంలో పాడి మీద గట్టి తీసుకెళ్తున్నారు, నోటమండ బ్లడ్ పడిపోతుంది, బ్లడ్ క్యాన్సర్ వచ్చినిపోయాడంట. ఎందుకని ప్రభు, కల్లో అతను కనపడ్డాడు, ఈ ఊరిని నేను మార్చడాక కదా నన్ను పంపింది, ఈ ఊరు వాళ్ళ కోసం ప్రాణం చేయడం కదా నేను వచ్చింది. ఏంటి ప్రభు అంటే, ప్రభు అంటున్నాడు, వాడు 10 మంది మగవాళ్ళని చెడగొడుతున్నాడు నీ కోసం, నీ గురించి ఎక్కేస్తున్నాడు, నీ గురించి గొడవలు పెట్టవచ్చుతున్నాడు. పలానామ భర్త రాత్రి ఎలా మాట్లాడుకున్నారు నీ కోసం అంటే, వాళ్ళు గుళ్ళుకు రాగానమ్మ మీ ఆయన మాట్లాడుకున్నారంటే, అమ్మో మీకెక్కడ తెలుసు,
ఎట్లా తెలిసింది ఆయనకి? మరుగైన దేవుని ఉందనుకున్నారా? ఏమండి అననీయ చెప్పారా ఏం చేశారు? అమ్ముకుని సగం పరిశుద్ధాత్మను మోహం చేశారా? ఇంతే వచ్చినారు కుదరదో, నోరు జారామంటే జారింది, నెరవేరాల్సింది అది. పైగా ఇచ్చి చచ్చారు. పని ఏమని అడిగాడు దేవుడు? ముక్కుబడి తీసుకోమన్నాడు దేవుడు. అసలు అందరూ సంఘంలో లేని ఎలకేంటికి అసలు వీళ్ళెందుకు దూలా, నోరు ఎందుకు జారారు వీళ్ళు? అసలు అప్పుడు వచ్చింది మూమెంటు, ఆస్తి అమ్మిచ్చేద్దామని. ఇంటికెళ్ళేప్పటికి అర్థమైపోయింది, అయ్యగారు చెప్తే గడ్డం నిలిచింది. మనకన్నా చాలా పెద్దవాడు ముసలోడు, లేదు మన ఆస్తి అమ్మి ఇప్పుడు వీళ్ళిద్దరికి వచ్చింది అనుకున్నాం. అయ్యా బావా, నువ్వు బాగానే అన్నావు, మరి అమ్మి అయ్యగారికి ఎత్తావు, రేపొద్దున అయ్యగారు కాలం చేస్తాడు, ముసలోడు కదా చనిపోతాడు, వాళ్ళ పిల్లలు మనం చూస్తారా, మరి ఆంజనే అన్నాడు ఇస్రాయేల్. ఇంకో ఎంత కమ్మింది అయ్యగారు తెలదుగా బావా, నా మాట పిల్లలు కలవడం 2 లక్షలు వచ్చింది కదా, 1 లక్ష బ్యాంక్ కలిసి 1 లక్ష తీసుకెళ్ళొద్దాం, మనమే మెరికాలి అందరికన్నా లక్ష ఇద్దాం గుడికి. ఎత్తాను అన్నప్పుడే దేవుడిది అయిపోయింది అది. అది అయ్యగారిది కాదు, ఎవరిదది? ఇస్తాను అన్నప్పుడు ఎవరిదది? నీ నోట నుండి వచ్చిన మాట బయటకు వచ్చినప్పుడే. మీకు అర్థమవుతుందా? నేను ఇది లైవ్ అయిపోయిన తర్వాత చెప్తా. ఈరోజు ఒక గొప్ప కార్యం జరిగింది, లైవ్లో మాట్లాడేది కాదు అది. మనం నోరు జారినప్పుడే రౌండ్ పికర్ చేస్తాడు దాన్ని దేవుడు. ఇక తర్వాత మనం ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత సైతాన్ పట్టింది వాళ్ళని. ఎందుకు తెలుసా? వీళ్ళు మంచి విశ్వాసులు, పేతురు గారి సంఘంలో అననీయ చెప్పారు అంత ఖచ్చితమైన విశ్వాసులు. భార్యను భర్త అర్థం చేసుకోలేడు, భర్తను భార్య అర్థం చేసుకోలేరు. అసలు ఒకళ్ళొకళ్ళు నమ్మరండి. అసలు నమ్మోళ్ళు అయ్యగారిని నమ్మరం, అమ్మగారిని అయ్యగారిని నమ్మడం, అయ్యగారిని అమ్మగారిని నమ్మరం, అన్ని తేడా కనపడుతుంది. కానీ అననీయ చెప్పారమ్మ సావనన్న చెరగని మాట తప్పారా? ఇద్దరు ఇంటికాడ ప్రమాణం చేసుకున్నారు. బావా చచ్చినా బతికిన మాట తప్పొద్దు. అసలు వాళ్ళ త్యాగం చూడండి. అసలు పోయిన భర్త చచ్చిపోయినా కానీ భార్య అయ్యో నాయన తప్పకపోతే ఇటే అనలా, అందుకే అమ్మేమంటుంది ఇంకా మాట తప్పకుండా, అందుకే అమ్మేం చావన చచ్చింది. ఎవడు ఇమ్మన్నాడు అసలు? ఆయన అడిగాడు దేవుడు, ఆయన అడగలేదుగా. వాళ్ళని సమర్పణ చేసుకున్నారు. నీ మాట అవునంటే కాదంటే అసలు కాదు అన్న దాని మీద మనసు పెట్టకూడదు. కా దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఆవిడ మాత్రం ఆయన్ని శోధించాలని వచ్చింది. ఆమె అసలు దేవుడి బిడ్డ కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ప్రవర్తన చూసి, ఆ జరిగేటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ చూసి, ఆ పరిచర్య జరుగుతున్న విధానం చూసి, రాజుగారు చేసే నిజాయితీని చూసి మత్తిపోయి అక్కడికక్కడే మారు మనిషి పొందింది. గట్టిగా చప్పట్లు కొట్టు. కారణం ఏంటి తెలుసా? ఆలయ ప్రతిష్ట అప్పటికే జరిగింది, అందుకే ఆ ఆలయంలోకి వచ్చి శాబాదే శివరాణి హృదయం ప్రతిష్ట జరిగింది. 2 చేతులు పైకెత్తో మన గుళ్ళోకి వస్తారు, మార్ర ఎందుకు రారు తెలుసారు? మన ప్రతిష్ట జరిగింది మందిరి మీద మనకి. అందుకే నేను అక్సెప్ట్ చేయను, రోగులు తీసుకురాకండి. ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు పనికిరారు, నిలబడరు, వెళ్ళిపోతారు. మందిర ప్రతిష్ట అయిన తర్వాత తీసుకురండి, స్టాండర్డ్ నిలబడతారు, సంఘానికి పనికొస్తారు. 2 చేతులు పైకెత్తు. నీ మందిరం ప్రత్యక్ష జరగాల, నీ మందిరం, నీ హృదయమైన మందిరం ప్రత్యక్ష జరగాల. నువ్వు తీసుకొచ్చిన ఉండరాళ్ళు దాన్ని ప్రత్యక్ష చేయి. నీ దగ్గర దమ్ముంటే ఎవడని తెలుసుకున్నా నాకు అనవసరం. అసలు నీ సంగతి ఏంటి? నేను ప్రభువా ఈ మందిర ప్రత్యక్ష కొరకు పోకలాడతాను, నా మందిరం ప్రత్యక్ష చేయి. దేవుని స్తోత్రం చెప్పు. నిజమండి, ఈ శ్వాస జీవితంలోనే నా ఇంటికి వచ్చినటువంటి సిమెంట్ కట్టలో, నా ఇంటికి వచ్చిన డబ్బులన్నీ కూడా ఒక దైవజనుడి మందిరం కడుతుంటే దానికే ఉపయోగించా. నా ఇల్లు ఆపేసి, ఫౌండేషన్ అట్ట ఆపేసి, ఇస్వా జీవితంలో ఇస్రాయేల్ లాగా మందిరం ఇల్లు మొదలు పెట్టుకున్న కాలనీళ్ళు వస్తే. ఒక పాస్టర్ గారు మందిరం కడుతున్నాడు, నేను అయ్యగారిని కాదు, అందులో ఇస్వాసిని నేను. నా ఇంటికి వచ్చిన సిమెంట్ కట్టలన్నీ ఫౌండేషన్ ఆపేసి, సిమెంట్ కట్టలోనో అన్ని సరికే ఇచ్చేవాళ్ళు. అప్పుడు డబ్బులు తక్కువ, చిన్న చిన్న బిల్లులు ఇచ్చేవాళ్ళు పని చేసుకోవడానికి, తర్వాత సరికి ఇచ్చేవాళ్ళు. దానికి వచ్చిన సిమెంట్ కట్టలో దానికి వచ్చినంతా కూడా మందిరానికి పెట్టాం. ఇద్దరం రయ్యం బగులు పనిచేసాం, సంగంతో మాకు అనవసరం అని తెలుసా? అందరు పెంటీలు కట్టారు. నా ఫౌండేషన్ సంవత్సరం వరకు నేను దేవుని మందిరం కోసం ప్రయాసపడేందుకు నా సంవత్సరం ఫౌండేషన్ ఆగిపోయింది. వాళ్ళందరూ ఇల్లు ప్రతిష్ఠ చేసుకున్నారు, గృహప్రవేశాలు చేసుకున్నారు, మంచి రోజు చూసుకున్నారు, శ్రావణ మాసం అన్నారు. నాది ఫౌండేషన్ ఉన్న అందరూ నా ఫౌండేషన్ గురించి నవ్వారు. ఆడి ఆడగడతారు, ఆడికి గంపడ ఆడపిల్లలు ఎవడు కనమని అండరు ఆడి అన్నారు. నన్ను
నా ముఖం ముందు పట్టుకొని. వన్ ఇయర్ తర్వాత దేవుడు కృప చూపించి ఇల్లు కట్ట మొదలు పెట్టా. డాబా ఇచ్చాడు దేవుడు నాకు. దేవుని స్తోత్రం చెప్పు. వాళ్ళ పెంకిటిల్లి చిదిలం అయిపోయింది ఈ పాటికి. నా డాబా స్ట్రాంగ్ ఉందన్నమాట. నేను దేవుని ప్రతిష్ట కోసం చూసాను. మందిర ప్రతిష్ట, అదే మందిర ప్రతిష్ట. కొన్ని వేల మందికి భోజనం పెట్టాం మేము మళ్ళీ అదే మందిర ప్రతిష్టలో జరిగిన ఆ మందిరంలోనే. ఎవరో కట్టిన మందిరం అది. అదే మందిరంలో నన్ను దైవజనం చేశాడు దేవుడు ఆఖరికి వచ్చేప్పటికి. ఎందుకో తెలుసా? నా ప్రయాస, నా కష్టారీతం అంత దాని మీద ఉంటే దేవుడు వదిలిపెడతాడా? రెండోది, మరియమ్మ గుండెజబ్బు పోయింది ఆ మందిరంలోనే. పరవనన్న శాతవడి శక్తులు పోయింది ఆ మందిరంలోనే. ప్రతిష్ట జరిగిన తర్వాత పోయినాయి. ఎక్కడ ఎందుకు పోతే ఎవరు చెప్పారు ఇక్కడ పోతుందని? ఇక్కడికి వస్తారు మారు మనిషి పొందరు. ఎవరు పొందలేరు మారు మనిషి? ఇందులోకి వచ్చి మారు మనిషి ఎవడు పొందలేడు. ఇందులోకి వస్తారు విశ్వాసాన్ని బట్టి కాస్త జరుగుద్ది, కానీ పూర్తిగా మారు మనసు రాదు. బాగుపడతారు పోతారు, మేలు జరుగుతూ పోతారు అంతే. ప్రతిష్ట జరిగిందనుకో వాళ్ళ హృదయాలు ప్రతిష్ట జరుగుతుంది. వాళ్ళ హృదయాలు ప్రతిష్ట జరిగిందనుకో వాళ్ళు తిట్టిన వారు రెండు చేతులు పైకెత్తారు. దేవుణ్ణి విడిచి వాళ్ళు వెళ్ళటం అనేది జరిగేది కానీ కాదు. బాప్తిస్మ ఇచ్చినంత మాత్రమే నా ఆగ్రహం. బ్రతుకులు కూడా మారవాళ్ళకి ప్రతిష్ట జరగాలి. ముందు ఈ గ్రామానికే మందిర ప్రతిష్ట లేదు. అందుకే గ్రామంలో విశ్వాసులు ఆత్మానుసారం కట్టబడలేదండి. ఆత్మానుసారంగా నిలబడలేకపోవటం గల కారణం ఏంటో తెలుసా? గలిబిలి గందరగోళం తెలుసా? మందిర ప్రతిష్ట లేక. మీకు అర్థమవుతుంది కదా? ఈమె చూసింది. ఇప్పుడు పదే వచ్చిన చదువు. బంగారమును ఇచ్చి ఇచ్చేసింది. ఇచ్చేయటమే కాదు, చూడు మత్తయి సువార్త ఇంకో మాట చెప్తే ఇప్పుడు ఎక్కడుందో 12:42 చదువు. ఆ శాపాదేశ్వరాణి ఎక్కడుందో చూద్దు. కానీ ఇప్పుడు ఏం చేయబోతుందో 12:42 రేపొద్దున మన మీద నేరస్థాపన మోస్తుందంట. అయ్యి నువ్వు మందిరం కోసం ఎంత ఎంత ప్రయాసపడ్డావు? నువ్వు మందిరం కోసం ఎంత ప్రయాసపడ్డావు? ఎంత పరిచయం చేసావు నువ్వు? నీ కచ్చారీతం దాని మీద ఎంత వేసావు? ప్రత్యక్ష జరగటానికి నువ్వు పూనుకున్నావా? రేపొద్దున విమర్శ దినం నిలబెట్టి నరకానికి నెట్టేస్తాడు మనల్ని. చెప్పండి, ఏ పండగ అంట? ఏ పండగ గొప్పది? యాంటీ చెప్పుకుంటే ఉపయోగం ఏముంది? అసలు యాంటీకి ఉపయోగం ఏమండి? చెప్పుకోమరువా, చూసుకెడవా. అందుకోసమే మనుషులు హృదయాలు ఇరిగినోడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. మనుషులు హృదయాలు పాడు చేసేవాడు సైతానుడు. హృదయాన్ని పాడు చేసేవాడు సైతానుడు. హృదయాన్ని ఎరిగినోడు దేవుడు అండి. మన దేవుడు గొప్ప దేవుడు. మన గ్రామంలో అనేక మంది మందిరాలు, హృదయం అనే మందిరాలు కట్టాలని దేవుడు 2011 స్థలం ఇచ్చాడు. మందిర ప్రతిష్ట జరగాల ప్రభువా, మా మందిర ప్రతిష్ట జరగాల ప్రభువా. రోజుకి నేను గంట సేపు మందిరం కోసం ప్రార్థన చేశాను అన్నోళ్ళు సంఘంలో చేతి ప్రార్థన చేయత్తి సాక్ష్యం చెప్పమని ఎవరైనా చూద్దాం. నెక్కచ్చి నేను గంట సేపు ప్రార్థన చేస్తున్నా, త్వరగా మందిరం పూర్తయి, ప్రతిష్ట జరిగించు, ఊరంతా మారాల ప్రభు అని గంట రోజు గంట సేపు దాని నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాను అనమని ఎవరన్నా? ప్రార్థనని ప్రార్థన కావాలా? నేను ముందే చెప్పాను డబ్బు తవ్వదని. ప్రార్థన కొదువుగా ఉంది, ప్రార్థన తక్కువగా ఉందన్నమాట. అసలు తక్కువ పనివారు ఉన్నారు, పరికరాలు ఉన్నాయి. అవుతుందా పని? పనివారున్నారు, ఇసుక ఉంది, సిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవుతుందా పని? ఎందుకని అవట్లా చెప్పండి, ఎందుకు అవట్లా? ప్రార్థన లేదు దానికోసం. ప్రార్థన కావాలి చెప్పండి. ప్రార్థనే బలమైనది, ప్రార్థనే విజయం కలిగింది, ప్రార్థనే కార్యాన్ని చూసేది. దాని నిమిత్తం గంటల తరబడి ప్రార్థన చేసేవారు లేరు. నేను ముందే చెప్పా, ఒకెక్కడో పాస్టర్ గారంట దేవుడు చెప్పారంట, ఒక స్తంభం వేశాడంట. రోజు విశ్వాసులందరూ ఇలా స్తంభం చుట్టూ స్తంభాన్ని పట్టుకుని ఏడ్చుకుంటూ కూర్చొని ప్రార్థన చేస్తే 200,000 మందికి హైదరాబాద్ ఏరియాలో సంఘం కట్టబడిందంట, పెద్ద మందిరం కట్టారంట అని చెప్పా. ఈ ఫౌండేషన్ వేసిన తర్వాత ఈ ఫౌండేషన్ కూర్చొని అరగంట సేపు ఏడిచి ప్రార్థన చేసిన విశ్వాసం ఉన్నారా? మరి ఎలా కడతారు?
కట్టొచ్చు కట్టలేకపోవచ్చు కూడా అది డబ్బుతో కట్టలేవు నేను ముందే చెప్పా ఎందుకంటే సాతానుడు నీకు పని లేకపోయినా పని కలిగిస్తాడు ఈ పనిలో కూడా రానీడు పని చేయడానికి అవసరమైతే నీకే పని లేకపోతే పేణం పోకుండా చేస్తాడు సైతానుడు పని చేయనికొని చేయడానికి నాకు అనుభవం కదండి నేను సామాన్యుడు కొన్నారంటే సీనియర్ మోస్ట్ నేను పడే బాటలో పడేదాంట్లో నీకు అర్థమవుతుందా నాకు నిరిసిపోయింది అనమాట అనుభవించాను సాతాన్తో యుద్ధాలు పట్లు బట్టి ఈ గ్రామంలో మందిర ప్రతిష్ట జరిగిందా వాడు కుయుక్తి నాశనం అయిపోద్ది దేవునికి స్తోత్ర అసలు ఇక వాడు నశించిపోతాడు అనమాట మన మీద యుద్ధం చేసేవాడు వాడికి బలం ఉండదు మందిర ప్రతిష్ట జరగకపోతే దేవుడు పరిశుద్ధాత్మ రాదంట నేను చెప్పలా బైబిల్ ఉన్న మాట అది బైబిల్ ఉన్న మాటేనండి నేను చూపిస్తాను చూడండి దినవృత్తాంతాలు గ్రంథము ఏడో అధ్యాయము మొదట వచనము సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి బలులను మందిరము నిండగా యెహోవా తేజస్సు మందిరము నిండినందున దేవుని స్తోత్రం చెప్పు ప్రత్యక్ష జరిగినప్పుడు చూసారు ఏమొచ్చింది అక్కడికి ఏమొచ్చింది అక్కడికి అగ్ని తేజస్సు వచ్చిందంటండి యాజకులు వెళ్ళలేకపోయారండి అందులోకి తాజ్ మహల్ కూడా వస్తాను ఇందులోకి అర్థమవుతుందా పాములు వస్తాను అంటే గొడవలకు సాదృశ్యం పరిశుద్ధాత్మ దిగిందనుకు పశ్చాత్తాపానికి సాదృశ్యం ఇక అందులో అడుగు ప్రతిష్ట అయిన ప్రతి మందిరంలో కూడా అడుగుపెట్టిందంటే ప్రతి పాపి కూడా పాపాన్ని పగలగొట్టుకుని పరిశుద్ధులుగా మారుద్ది దేవుని స్తోత్రం చెప్పు చేతులెత్తి పాములు దూరి అంటే అండి గొడవలు వస్తాయని అర్థం మందిరంలో ప్రతిష్ట జరిగిందంటే ఏమేమి వస్తుందంట తేజస్సు అంట దేవుని తేజస్సు ఏమొస్తుంది మందిరంలోకి దేవుని యెహోవా తేజస్సు మందిరము నిండా ఏది ఏది మందిరం ప్రతిష్ట జరిగితే యెహోవా తేజస్సుతో దిగగా చూసి ఇస్రాయేల్ అందరూ శాస్త్రముగా దయాళుడు బా ఎంత చక్కని మాట అండి ఈ మాట మీకు బాగా గుర్తుపెట్టుకోండి రాసుకోండి కావాలంటే అట్లా జరగాల దానికోసం నేను ఎదురు చూస్తున్నాను దానికోసం నేను ఎదురు చూస్తున్నానండి అందుకే ఒకళ్ళు ఎడంపుర్రి ఒకళ్ళు కుడిపుర్రిలో దొరుకుతుంది ఎందుకో తెలుసా అది నిండకూడదు అది జరగకూడదు అది అవ్వకూడదు ఆగేది కాదు అది ఆగేది కాదండి దాన్ని ప్రారంభించి రేపు అందరికీ చెప్పి రేపు అందరిని పని మనిపించేసి సిమెంట్ పాడవద్ది రేపు గచ్చేసేయండి పిల్లర్లు లేపేయాలి గోళ్ళకు రాయిదోలి గోళ్ళ కట్టేయాలి స్లాబ్ తర్వాత ఇక పని స్టార్ట్ చేసాం అయిపోయింది ప్రార్థన 5 తారీఖు అయిపోయింది నాది గోళ్ళ కట్టాక ఆపటం గోళ్ళ ఇసుక సిమెంట్ మొత్తం దేవుడే సమకూరుస్తాడు దేవుని స్తోత్రం కలుగును గాక ఏంటే బాబు వెనక మన నిద్రపోతున్నాం ఆకరణిస్తాను చెయ్యా నీ జోలిత్తి సైతం నువ్వుకోలేమన్నా యుద్ధం చేసింది నా మీద ఫుల్ గట్ట నిండు ఉన్నారు నిజమండి 2 రోజులు మట్టి ఇబ్బంది పెట్టేసింది దేవుని స్తోత్రం చాలా పగడబందీగా ఉంది ఆ వారం ఇప్పుడు మందిరం
2022లోనే ప్రతిష్ట జరగాలి. 2021లో టార్గెట్ పెట్టారు వాళ్ళు, మందిరం ప్రతిష్ట అయిపోయింది వాళ్ళది. చక్కగా పాలరాయమే పడుకుంటున్నారు వాళ్ళు. ఇద్దరు కొర్రోళ్ళే 15 కుటుంబాలు మందిరం ప్రతిష్ట జరగాల. పెద్ద అయ్య గారిని మళ్ళీ నేను డాబ్సరిగానే డబ్బాలను లేదు. దేవుని స్తోత్ర, మీకు అర్థమవుతుందా? కానీ దేవుడు గొప్పవాడు. మనం చిన్నవారమే, పేదవారమే, కానీ దేవుడు వల్ల వద్ది, అవునా కాదా? కాకపోతే ఒకటే, మనకేముండాలి? శాపాదేశ్వరాన్ని ఏం చేస్తుందండి ఇప్పుడు? ఆడకొచ్చి అంత ఇచ్చి వెళ్ళి ఏం చేస్తుంది? నేరస్థాపన. ఈ వ్యక్తి వచ్చాడా యేసుప్రభా, మందిర ప్రతిష్ట జరగాలని ఒక్కరోజైనా ప్రాణం చేయాల, మందిరం కోసం పాల్గొనాల, పక్కన పెట్టే ఇతన్ని విమర్శ చేస్తానా నేను? ఇతన్న టెల్నే ఒక ఇటు ఏంది ఇటు ఇటు ఇదే అండి రోజు గుడి ఉడిచా కానీ సంగ పెద్దగా పక్కకు పెట్టా. నువ్వు అసలు తోసేయి తోసేయి, బాగా నిద్రపోయాడు తోసేయి. నేను స్తోత్రం చెప్పు, మీకు అర్థమవుతుంది. అందుకని దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా తిరిగి మంటిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పూసక పొల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి, ఆరిపోయి అగ్నిలో యుగ యుగాలు కాలాలి. ఒకేసారి జన్మిస్తే రెండు సార్లు చావాలి, ఆరిపోయి అగ్నిలో యుగ యుగాలు కాలాలి. క్రీస్తులో పుట్టినాళ్ళు, క్రీస్తులో పుట్టినాళ్ళు రెండో మారు, అగ్గానికి ఆయనతో వారసులవుతారు. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా తిరిగి మంటిలో కలవవలయురా, తీసుకొని పూసక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే గడిగా, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా తిరిగి మంటిలో కలవవలై, ప్రాణముండగానే ప్రభుని నమ్ముకో. ఏమండంగా 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 చెప్పండి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, ప్రాణం ఉండగానే నమ్ముకోవాలి. ఎవరు నమ్ముకోవాలి చెప్పండి. మరి ప్రతిష్ట మన హృదయానికి జరగాలి. దేనికి జరగాలి చెప్పండి? ఏ హృదయానికి ప్రతిష్ట జరిగితే పాప క్షమాపణ వస్తుంది. ఏ రిబ్బన కటింగ్ చేస్తే అందులోకి ఎవరు వెళ్తారు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మీ పైకెత్తుకొనుడి, అందులో ప్రవేశించినట్లు మహిమ గల రాజు. ఆ మహిమ గల రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవా. అంటే గుమ్మములు తెరవబడితే లోపలికి వెళ్ళేది ఎవరు? అధిపతి యెహోవా. ఆ మందిరంలోకి, ఈ మందిరంలో కూడా ఆయన వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పు. ఇప్పుడు ఆ మందిరం ప్రతిష్ట అయితే ఇది జరిగినట్టు, ఇది జరిగిందనుకో అందులోకి వెళ్ళిన దేవుడు ఇందులో కూడా వస్తాడు. ఇందులోకి వచ్చాడు అనుకో మన పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటాయి. ఎంత చక్కగా దేవుని మందిరానికి ఎంత తోడ్పడిందిరా నాయన. ఈరోజు ఒక సాక్షి చెప్తేనండి, ఇది కట్టేశాక ఎంత పోరాడిందిరా బాబు. ఆడబిడ్డైనా మందిరం కోసం, మగబిడ్డైనా మందిరం కోసం ఎంత కష్టార్యతం దాని మీద పెట్టిందిరా నాయన. గనుక అవును, పరలోకంలో పేరు రాయి అని దేవతలో పేర్లు నమోదు చేస్తే అంట అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది లేఖనాలు ఉన్న మాటలే, మీకు అర్థమవుతుందండి.
గుమ్మములు పైకెత్తితే తలుపులు తెరవబడితే మహిమగల రాజు వెళ్తాడంట లోపలికి. ఆ మందిరంలో మనం అడుగు పెడితే అందులో దేవుని అగ్ని తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సు అగ్ని మన లోపలికి ప్రవేశిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టుప్పుడు ఒకసారి మీకు అర్థమవుతుందా? అభిషేకం లేని స్థలంలో పరిచర్య చేస్తున్న నేను మొదటి దినాల్లో చిన్న పాకేసి కీర్తన 24:7 ఉంటుంది. మీకు అర్థమవుతుందా? చూసుకోండి. ఆ రోడ్ లంకల్లో చిన్న పాకేసి అందులో మేము ప్రార్థన స్టార్ట్ చేసాం. చీకట్లన్నీ ఆమెను ఎరగదొక్కుతూ ఉండేవి. వచ్చిన వాళ్ళ చీకట్లు కారణం ఏంటి తెలుసా? అది ప్రతిష్ట చేసింది కాదు, అది ప్రతిష్ట చేసింది కాదు. చాలా భయంకరంగా ఇబ్బంది పడ్డాం. ఎప్పుడైతే దేవుడు మందిరాన్ని ఇచ్చి మందిర ప్రతిష్ట చేశారో ఒక్క చీకటే ఆమె జోలి కానీ ఎవరు జోలి తీయలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రతిష్ట జరిగితే దేవుని తేజస్సు ఏముంటుంది? ఏముంటుంది అక్కడ? అగ్గిని ఉంటుందంట అక్కడ. అప్పుడు అందులో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుతారండి. రోగాలు పోతాయి, సంఘం కట్టబడద్దండి. ఇప్పుడు చక్కగా ఎదిగారు. ఈ పాటికి మనం మందిరం అందిస్తే ఇంకా సంఘం డెవలప్ అయ్యేది. సంఘం వెనక జారరు. మందిరం కట్టకపోతే మళ్ళీ ముగ్గురికి వచ్చేది సంఘం. నేను చెప్తున్నా కదా, మందిరం నిలబడకపోయిందా మళ్ళీ సంఘం దిగజారిపోతారు. ఉండదు సంఘం. అది అంతే, మళ్ళీ మళ్ళీ ఊపు ఊపుతారు అని అంటుంటది. ఇది అటు జరుగుతుంటది. మీరు చూడండి, మళ్ళీ ఒక ఆయన వస్తాడు ఊపు ఊపుతాడు, మళ్ళీ ఒక ఆయన ముందుకు వస్తాడు ఊపు ఊపుతాడు. అట్లా జరుగుద్ది. అదే మందిరం ఉంటే ఓపాల్సిన పని లేదు. ఎందుకంటే నిత్యము దేవుడు అందులో ప్రవేశిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మందిరము ఆయన సన్నిధిలో ఖచ్చితంగా ఉంటుంది. గనుక మనం చదివిన మాటలో ఒకసారి ప్రార్థన చేస్తాను, వినండి. మత్తయి సువార్త మీరు చదివారుగా, 12:42 మరొకసారి చూస్తే, మందిర ప్రతిష్ట జరగకపోయినా, మన హృదయానికి మందిర ప్రతిష్ట జరగకపోయినా, ఈ మందిరం జరగకపోతే మన కొరకు ఒక ఆమె రెడీగా ఉందంట తీర్పు చేయడానికి. ఆమె ఎవరు? మారు మనసు లేకుండా వచ్చింది. ఆ మందిరం మారు మన పాపాత్మురాలు, గర్విష్ఠురాలు, ధనవంతురాలు, దేవుడి బిడ్డ కాదు. ఎప్పుడైతే ఆ మందిర ప్రతిష్ట జరిగిందంటే అడుగు పెట్టిందాం, పంచన్ని పాపాలు పోయినాయి. మన మందిరంలోనికి ఎంతమంది అన్యులు రావటానికి దేవుడు కృప చూపుతున్నాడు. ఈ మందిరం ప్రత్యక్ష జరిగితే ఎటువంటి హై రేంజ్ క్వాలిటీ వాళ్ళు వచ్చి పాపాలు అందులో ఒప్పుకుంటారు, ఎటువంటి సంఘం కట్టబడతా తెలుసా? ఇప్పుడు మనం కష్టవేష్టాలతో చేస్తున్నాం ఇది, పైసలా మాత్రం ఒక్కళ్ళిద్దరితో చేస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మందిర ప్రతిష్ట మనం చేయగలిగితే పైన మందిరమా ఒక్క ఆశావు కానీ ఇద్దరే వచ్చి వేయకపోతే నా మాట అనొద్దు మీరు. మనం వేయాల్సిన పని లేదు పైన. ఎందుకో తెలుసా? శాపాదేశ ప్రాణులు రాటకు రెడీగా ఉన్నారు. కారణం ఏంటి? ప్రత్యక్ష జరిగే కొత్తారాళ్ళు. ప్రత్యక్ష జరగాలంటే ప్రయాసపడాలి, భరాయించాలి. నువ్వెంత అనకూడదు. నీ పని కన్నా దేవుని మందిరం ఎక్కువ అన్నదన్న చూసుకోవాలి. ఎక్కడ నువ్వు కట్టే బిల్డింగులు విడిచిపెడతావు కానీ ఇక్కడ కట్టే మందిరం మాత్రం, ఇక్కడ నువ్వు మందిరానికి 100 రూపాయలు పెడితే 100కి 100 రెట్లు ఎంతమ్మా? 10,000 పరలోకంలో దాచుకుంటావు. 10,000 దానికి పెట్టావంటే ఎంత? 10,000 100 రెట్లు. 10,000కి 10,000 100 రెట్లు ఎంత? 10,000 100 రెట్లు. 10 100 ఎంత? 1,000. 10,000 10,000 100 10,000 ఎంత? 100 10,000 అంతేనా? 10,000 దాని మీద పెడితే 1,00,000 ఆస్తి అంట అక్కడ నీకు ఇచ్చేది. అదే మరి 50,000 పెడితే ఇక అది 100 రెట్లంటే 1,00,000 రూపాయలు పెడితే దానికి. అందుకు కనీసం 1,00,000 రూపాయలన్నా పెడదామని నేను. ఏం పెడదామని? 1,00,000 పూర్తి చేద్దామని. ఎంత దాచుకుందామని? నాకు 100 ఎకరాలు ఉంది అక్కడ. నా ఆస్తి అమ్మ దేవుడికి ఇచ్చా 100 రెట్లు. 100 ఎకరాలు ఉంది నాకు అక్కడ. మీరు చూస్తారు అక్కడికి వచ్చిన తర్వాత ఆ గుడి మీద పెట్టా. 1,00,000 పెట్టా ఆ గుడి మీద. నాకు 100 రెట్లు ఉంది అక్కడ. దీని మీద కూడా 1,00,000 పెడదామని ఆశతో ఉన్నా. కుదిరితే 2,00,000 పెడదామని చూస్తున్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పు, నాకు అవసరంలా. దేవుని చిత్తం ఎంతమంది అని వచ్చి అందులో మారినాయి. 2,00,000 పెడదాం అనుకున్నా. దేవుడు నాకు కృప చూపిస్తే ఏం పెడదామని, ఏం దాచుకుందామని? 100 రెట్లు. ఏ రెట్లు? ప్రత్యక్ష జరిగిందనుకో, ప్రత్యక్ష జరగడానికి నేను చెయ్యేసాననుకో, నాకు 100 రెట్లు అక్కడ. 2 చేతులు పైకెత్తా. హల్లెలూయా చెప్పా. నీకు నమ్మకం లేదా?
చూడండి ఆమె ఎన్ని తీసుకొచ్చి ఇచ్చి ఆమె ఇవ్వటమే కాక ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది ఆమె ఆమె ఆత్మ ఎక్కడ ఉంది విమర్శ కాడ ఉంది అన్నమాట విమర్శ గేట్ ఆమె అంటే మెయిన్ గేట్ దగ్గర ఉంది రెడీగా అయ్యగారు వచ్చాక అయ్యగారు భాగ్యశోగా అనుసరించి నడిచావు నువ్వు 2 లక్షలు అన్నావు రూపాయి కుడిలేదే గనుక ఆ పిండి ఈ నాపు ప్రతిష్ట కోసం ఏమైనా ప్రయాసపడ్డాడు అయ్యగారు ఈ పక్క దోషండి అంటారు నన్ను అది ప్రత్యక్ష జరగాలని బోధ చేసావా దానికోసమని ప్రార్థన చేసావా ప్రత్యక్ష జరగాలని బోధ చేసావా నీ బిడ్డల కోసం చూసుకున్నావా ఏమన్నా ఒక 1 లక్ష రూపాయలు ఎవరిని పెట్టుకోండి తీసుకొచ్చి దాని మీద సరుక్కున్నావా అని చెప్పేసి రేపు పొద్దున నన్ను పక్కన నెట్టేస్తాడు కారణం ఏంటి తెలుసా మన కోసం కాదండి ఇది గ్రామంలో ఉన్న ఆత్మలు మారటానికి దేవుని స్తోత్రం చెప్పు మన కోసమైతే ఆ మందిరం అవసరం అసలు మనకి మన హృదయం అనే మందిరాలు మార్చుకుని దేవుడి కోసం బ్రతికితే చాలు మనం మనల్ని దేవుడు బ్రతికిచ్చాడు మన మందిరాలు కట్టాడు మనం ఇతరుల మందిరాలు కట్టాలంటే ప్రత్యక్ష కలిగిన ఆలయం కావాలి గ్రామానికి దానికోసమేనండి నేను బూతులు తిన్నది బాధలు పడింది కోట్లు పాలైంది కట్టబడాలండి దేవుని స్తోత్రం హల్లెలూయా మీకు అర్థం అవుతుందా ఇంకేం చదివారు మీరు చెప్పండి రాజుల గ్రంథములోనే కదా మీరు చదివింది అవునా కాదా ఇంకొక మాట చూపిస్తానే అదే యోహాను సువార్తలోని 2:19 చూడేమోనందు మూడు దినములు ఎన్ని సంవత్సరాలు కట్టారంట ఎరుసలేం దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారంట అనగా శరీరం అనే దేవాలయమును బట్టి దేవునికి స్తోత్ర 3 దినాలు కట్టేది ఏ దేవాలయం మన హృదయమైన దేవాలయం ఆయన కడతానంది వీళ్ళేమో ప్రకృతి సంబంధంగా ఆలోచిస్తున్నారు ఆయన ఏమో ఆత్మ సంబంధంగా ఆలోచిస్తున్నాడు మీకు అర్థమైందా ఇది కూడా దేవాలయమే ఆయన ఎన్ని రోజులు లేచాడు ఏమండి లాజర్ని ఇప్పుడు లేపాడు లేపలేదా ఈయనేమో ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నాడు ప్రభు వాళ్ళు ఏమంటున్నారు 46 సంవత్సరాలు పెట్టింది కదా ఈ దేవాలయం కంటే మనకే పెట్టింది అదిగో ఇదిగో అంటే ఎంతకాలం పెట్టింది దానికి పౌండేషన్ నట్టే ఉంది ఏమో మనం అనుకుంటున్నాం అదంతే దేవుని స్తోత్రం చెప్పండి అల్లెలు చెప్పండి గట్టిగా వెళ్ళిపోదాం పాపం చాన్ టైం అయిపోయింది గనుక మనం మన హృదయం అనే మందిరాలు కట్టబడాలంటే మన గ్రామంలో మన మందిరాన్ని ప్రతిష్ట జరగాలి కట్టడం కాదు ఎంత కట్టేవన్నది కాదు మన ఓపిక నువ్వు బిల్డింగ్ లేకపోతే రేకే చేసుకో కానీ ప్రతిష్ట జరగాలి అందుకే గోళ్ళ కట్టి అప్పుడు దాన్ని బట్టి చూద్దాం దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి చూద్దాం గుమ్మాలు పెట్టు కిటికీలు పెట్టు గోళ కట్టి దమ్ము లేకపోతే రేకేసి ప్రతిష్ట జరగాలి అప్పుడు శాపాదేశ ప్రాణి వస్తారు శాపాదేశ ప్రాణి వచ్చిందనుకో ఒక్కతే కడద్దు గుడి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక మనం అందులో కూర్చొని కొన్ని పాటలు పట్టమే అనుకుంటా సొమ్ముకుడిది సూకుకుడిది అన్నట్టు నేను సంఘ పెద్దను ఇంకెందుకు సంఘ పెద్ద ఉపయోగమైన సంఘ పెద్ద అర్థమవుతుంది కదా కూర్చుంటే అవదో కష్టపడితే కష్టాన్ని జీతం ఇస్తాడు దేవుడు ఇతరుకు మనం మాదిరికరంగా ఉండాలి ఇతరులను మనం రక్షించాలి రక్షించాలంటే చెప్పండి 3 చేయాలి మనం 1 ఇతరులకు మాదిరికరంగా ఉండాలి 2 ముందు బ్యాచ్ మనం ముందు బ్యాచ్ ఏమన్నా తెలుసా కష్టతరమైనా సరే మందిరాన్ని నిలబెట్టాలి మనం మీరు కాదు నేను కూడా మందిరాన్ని నిలబెట్టాలి మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి 3 మనుషులు దూడుకు రావాలి తలల మనుషులను ప్రార్థన చేద్దాం ఈ 3 మాటలమే ప్రార్థన చేద్దాం మందిరాన్ని నిలబెట్టాలి 2 సాక్ష్యాన్ని కాపాడుకోవాలి నీ సాక్ష్యాన్ని కాపాడుకుంటే మనుషులు వస్తారు 3 మనుషులకు సువార్త చేసి మందిరాన్ని నింపాలి ఈ 3 వారాన్ని నీ మీద పెట్టారు కొంచెం వర్షం రావటం వల్ల లేట్ అయింది నేను రావటం వల్ల లేట్ అయింది మరి మందిర ప్రతిష్ట పండుగ గొప్పదనుకుంటే మరి దాని నిమిత్తం నువ్వు ఎంతవరకు ప్రయాసపడుతున్నావు అసలు
నువ్వు ఎంతవరకు ఆలోచన కలిగి ఉన్నావు? అది ఎలా అవుద్ది, ఏం చేయాలా దానికోసం? ప్రభా నువ్వు ఎవరితో మాట్లాడు ప్రభా, నేను ఎంతసేపు చేస్తున్నావు నువ్వు ప్రార్థన? నువ్వు ఎవరితో మాట్లాడతావు ప్రభా? మందిరం మీద పెడితే దానికి ఎంతో ఆశీర్వాదం. పన్నెండు సంవత్సరాలు బట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యక్ష ఇప్పుడు మేము ప్రారంభించాము కానీ తండ్రి సరుకుండా కూడా పనిచేయలేకపోతాం. సాతాని అయ్యా మమ్మల్ని అడ్డగించేది మాలో నాయన ప్రార్థనాత్మ ఏదయ్యా అందుని బట్టే పగల కాని రాత్రి కాని దాని నిమిత్తం 10 నిమిషాలు ప్రార్థన చేసే జీవితం లేదయ్యా మాకు. మమ్మల్ని క్షమించు ప్రభువా, ప్రార్థన చేస్తాం మహాపరిశుద్ధుడా. ఏమిచ్చి మీరు రుణం తీర్చుకోండి. నాతో మాతో అందరితో మాట్లాడాలి. రాత్రికాల సమయంలో మందిర ప్రత్యక్ష పండుగ గొప్ప శాపాదేశ్వరాన్ని వచ్చి ఎన్నో ఆయన ఎంతో ద్రవ్యాన్ని ఆ మందిరంలో పెట్టింది. ఆయన ఇంకొకటి అంత ఆయన ఆ పెట్టినందుకు ఎందుకు పెట్టగలిందంటే మందిర ప్రత్యక్ష జరగమంటే ఆ హృదయం మారింది. ఆ మందిరంలోకి వస్తున్నారు హృదయాలు మారిందంటే మందిర ప్రత్యక్ష లేదు, మీ అగ్ని తేజస్సు లేదయ్యా మందిరంలో. ఆ మందిరం పూర్తయితే నీ తేజస్ వస్తున్నాయన. ఆ మందిరం పూర్తయినట్టు దయచేయండి. 2022లోనే ఆ మందిర ప్రత్యక్ష జరగడానికి నేను పునాదిగా నిలబడతాను ప్రభు. ఒక్క చెయ్యని కుడి చెయ్యని హృదయం మీద పెట్టుకో, నేను నిలబడతాను ప్రభు. ఆ మందిరాన్ని నిలబెట్టాను, నేను నిలబడతాను, నిలబెడతాను. ఒకరితో సంబంధం లేదు ప్రభు. దాని కొరకు ప్రార్థన చేస్తాను, రెండు పరాయిస్తాను, మూడు నా బ్రతుకుని నాయన మాదిరికరం ఉంచుకుంటాను. ఆ కట్టబడిన మందిరంలోనికి అనేక మంది వచ్చి బ్రతుకు మార్చుకోవాలంటే నేనే నిలబడతా ప్రభు. నేనే ఎరగబడినాను, నేనే దానికి సరిగ్గా సపోర్ట్ చేయలేకపోతున్నాను. క్షమించండి ప్రభు. ఈ మైక్ అందరం ద్వారా నా బిడ్డలందరూ కూడా మీ చుట్టూ కట్టిస్తున్నాను. ఎంతకాలం మందులు ఇన్ని సంవత్సరాలు అయినా స్థలం గెలవక మందులు కట్టలేకపోయాడు దాని మీద ప్రార్థన చేసేవాడు లేక గంట తరబడి ప్రార్థన చేయక స్థలం ఇంతకాలం పెట్టింది ఆయన. మందిరం మొదలు పెట్టాం కానీ ఆగిందంటే దాని మీద ప్రార్థన కొద్దిపోయింది. సంఘ ప్రార్థన సంకీర్ణిపోయింది. సంఘ దాని మీద ప్రతి కుటుంబంలో ప్రార్థన లేదు. దాని మీద ప్రార్థన చేస్తాయి రాత్రి, దాని మీద ప్రార్థన చేస్తాయి రాత్రి. ప్రతి బిడ్డ సంఘ వాగ్దానం చూస్తున్నారయ్యా. దీవించి కాపాడి జరిగినందుకు అధికారులు వచ్చి మారిపోయినట్టుగా అధికారులు చూపించాము. అధికారులు మందిరంలోకి రావాలని ఎదురు చూస్తున్నాం కానీ ఆ మందిరం నిలబెట్టి ఆ మందిర ప్రత్యక్ష జరగడానికి గొప్ప కార్యం ఉందని అర్థం కాలేదు. కట్టబడాలంటే మందిరం కట్టబడాలి.